ఢిల్లీ మధ్యం కుంభకోణం వెనుక సీఎం జగన్ విజయసాయి రెడ్డి ఉన్నారని టీడీపీ సీనియర్ నాయకులు బోండా ఉమా ఆరోపించారు. ఢిల్లీ కుంభకోణంతో పాటు రాష్ట్రంలోని మద్యం అక్రమాలపైన విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు సంస్థలు సుమోటోగా విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని అన్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో క్యాష్ విధానంలోనే మద్యం అమ్ముతూ సుమారు 4 లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఆ డబ్బు మొత్తం ఇతర రాష్ట్రాల్లో మద్యంపై పెట్టుబడి పెట్టారని అన్నారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందన్నారు బోండా. జగన్మోహన్ రెడ్డి నోరు విప్పాలి, విజయసాయి రెడ్డి నోరు విప్పాలి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నోరు విప్పాలి, పెద్దారెడ్డి మాట్లాడాలి, సుబ్బారెడ్డి మాట్లాడాలి. మొత్తం లిక్కర్ స్కామ్ మీద, ఢిల్లీని మించిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద సిబిఐ ఈడీ దర్యాప్తు జరగాలి, వాస్తవాలు వెలికి తీయాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ మీడియా ద్వారా ప్రజల ముందుకు పెట్టినటువంటి అంశాన్ని దర్యాప్తు సంస్థలన్నీ కూడా సుమోటోగా తీసుకుని విచారణ చేయాలి. నిజానిజాలు బయట పెట్టాలి. మేము చెప్పింది నిజమా కాదా, మేము చెప్పిన దాంట్లో ఏమైనా అవాస్తవాలు ఉన్నాయా, ఉంటే ఆ వాస్తవాలు కూడా బయట పెట్టండి. నిజమైతే వీళ్ళని తీసుకెళ్లి మళ్ళా